జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పినట్లుగా మమ్మల్ని పర్మనెంట్ చేయాలి. నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ టీచర్స్ ఎన్ఆర్ఎస్టీసీ టీచర్స్ వాలంటీర్స్ 1999 నుంచి ఇప్పటి వరకు అనగా 20 సంవత్సరాల నుండి ప్రైమరీ స్కూల్ టీచర్స్గా పనిచేస్తున్నామని, తమకు 500 నుంచి ఇప్పటికి 7500 జీతం పెంచడం జరిగిందని తెలిపారు. అయితే ముఖ్యమంత్రి ఎలక్షన్లకు ముందు పాదయాత్రల సమయంలో పర్మనెంట్ చేస్తామని చెప్పి ఉన్నారు. కావున మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ జీతం పెంచాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామని టీచర్స్ వాలంటీర్స్ మీడియా ముఖంగా విన్నవించుకున్నారు. పత్రికా విలేకరులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నా పేరు వచ్చి ప్రమీల. నేను ఎన్ఆర్ఎస్టీసీ ఏపీ అధ్యక్షురాలిని. మామూలుగా మేము గత 1999 నుంచి 500 రూపాయలు స్టార్ట్ అయినప్పటి నుంచి వర్క్ చేస్తున్నాము. ఎంతో సీనియారిటీ ఉన్న ప్రభుత్వంలో మాకు గుర్తింపు అనేది లేదు. అప్పటి నుంచి ఇప్పటికి వరకు 7500 రూపాయలు చేశారు. ఈ కరోనా లాక్డౌన్ సమయంలో మూలిగే నక్క మీద తాకిటాయి పడ్డప్పుడు మాకు జీవనోపాధి ఏదీ లేదు. అంటే మామూలుగా వీళ్ళకి అంతో ఎంతో తక్కువ శాలరీ అయినా ప్రభుత్వాన్ని నమ్ముకొని పనిచేస్తున్నారు. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నా వీళ్ళకి గుర్తింపు లేదు. మామూలుగా అనేది ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. అయినా కానీ మాకు గుర్తింపు అనేది రాలేదు. ఎలాంటి విషయాన్ని అందచేయలేదు. ఇప్పుడు ఈ కరోనా లాక్డౌన్ సమయంలో కూడా మాకు జీతాలు లేక ఎన్నో కష్టాలు పడుతున్నా ఇప్పటికీ మాకంటూ ఎలాంటి భరోసా ఇవ్వలేదు. ఏది ఆధారం జరగలేదు. అందరూ చాలా కష్టపడుతున్నారు. ఈ విషయాన్ని జగనన్న ద్వారాకి మీ పత్రికల ద్వారా తెలియజేస్తారని కోరుకుంటున్నాము. మేము ఎన్ఆర్ఎస్టీ వాళ్ళు. నమస్తే అండి, నేను ఎన్ఆర్ఎస్టీ వాలంటీర్గా గత 10 ఏళ్ళ నుంచి ఇక్కడ వర్క్ చేస్తూ స్కూళ్ళలో వర్క్ చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో వర్క్ చేస్తూ ఉన్నాము. బడి బయట ఉన్నటువంటి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని పై తరగతులు చేస్తున్నాము. అయితే మా యొక్క విషయంలో మాత్రం చాలా అన్యాయంగా ఉంది. మేము మా జీవనాధారం ఇదై దీన్నే నమ్ముకొని ఉన్నాము. ప్రభుత్వం మీద ఎంతో ఆశ పెట్టుకుని ఉన్నాము. మాకు జగనన్న భరోసా ఇచ్చారు, మాకు సహాయం చేస్తాను, న్యాయం చేస్తానని. అందువల్ల మీరేం చేస్తారు, అందువల్ల అందుకొరకు మీరు మా కొరకు కొద్దిగా సహాయం చేయాలి. పత్రికల ద్వారా వారికి పంపిస్తున్నాము. మరియు మా డిమాండ్స్ ఏంటంటే జీతాలు పెంచాలి, అలాగే మమ్మల్ని రెగ్యులర్ చేయాలి, మాకు జాబ్ సెక్యూరిటీ కావాలి, అలాగే భావి భారత పౌరులను తయారు చేసే మమ్మల్ని, అన్యాయ స్థితిలో ఉన్న మమ్మల్ని, దీనస్థితిలో ఉన్న మమ్మల్ని ఒక్కరంతా ఆదుకోవాలని మేము కోరుతున్నాము. ఈ రీతిగా మీకు తెలియపరచడమైంది. థ్యాంక్ యూ. గతంలో ఎన్ఆర్ఎస్టీస్గా పనిచేస్తున్నాను. మేము 1999 నుంచి విద్యా వాలంటరీ వ్యవస్థను ప్రారంభించినప్పటి నుంచి కేవలం 500 రూపాయల జీతంతో పనిచేశాము. తర్వాత 1000 రూపాయలు చేశారు, తర్వాత 1500 చేశారు. అప్పటి నుంచి ఎంతో శ్రమతో మేము మా వృత్తిని బాధ్యతతో నిర్వహిస్తున్నాము. కానీ తోటి ఉపాధ్యాయులతో సమానంగా మా యొక్క విధులను నిర్వహిస్తున్నాము. మేము బడిలో లేనటువంటి పిల్లల్ని, బడి విడిచిపెట్టి బయట తిరిగేటువంటి పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళని తీసుకొచ్చి చక్కగా విద్యాబుద్ధులు నేర్పించి పై తరగతులకు చేర్పించడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాం. కానీ మమ్మల్ని 2012 విద్యా సంవత్సరం నుంచి ఎన్ఆర్ఎస్టీసీలో చేర్చి 5000 రూపాయలు పెంపును అందించడం మాకు ఎంతో ధన్యతని చేకూర్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. తర్వాత 18-19 విద్యా సంవత్సరం నుంచి 7500 రూపాయలు జీతం ఇవ్వడం జరిగింది. కానీ మాకు జూన్ ఏప్రిల్ జీతాలు అనేవి లేవు. మేము జీతాలు లేకుండానే ఒట్టి శ్రమతోనే మేము పనిచేస్తూనే ఉన్నాము. కానీ మాకు 2019 నుంచి మాకు ఏప్రిల్ నెల జీతం 23 రోజులకి జీతం ఇవ్వడం జరిగింది. ఈ అతి తక్కువ జీతంతో మా యొక్క కుటుంబాలను పోషించుకోవడం చాలా కష్టతరంగా ఉంది. దయచేసి ప్రభుత్వం వారు, అధికారులు తప్పకుండా మా సమస్యను పరిష్కరిస్తారని మేము పత్రికా సమూహంగా మేము తెలియపరచుకుంటున్నాం. మా యొక్క విన్నపాలను విన్నవించి మాకు కావలసినటువంటి భరోసాలు ఏందంటే ఉద్యోగ భద్రత కల్పించడం, ఇటీవల ప్రభుత్వం చేపట్టినటువంటి ఫ్రీ ప్రాథమిక పాఠశాలల్లో మమ్మల్ని తప్పకుండా నియమించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క అవకాశాన్ని మీరు మాకు కల్పించాలని చెప్పి కొనియాడుతూ
ఏర్పాటు ప్రతిగా విలేకరులకు మేము జై హింద్ తెలుపుకుంటూ ముగిస్తున్నాం. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.